నమస్కారం అండి. గత 6 నెలల నుంచి కూడా పేరు నాని కానీ పేరు నాని గారి తనయుడు పేరుని కిట్టు ఇవాళ వైఎస్ఆర్సిపికి కంటెస్ట్ క్యాండిడేట్గా వ్యవహరిస్తున్న క్యాండిడేట్ కానీ వాళ్ళ అనుచరులు కానీ గత 6 నెలల నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారు. మామూలుగా హెరాస్ చేయట్లేదు, ఇన్ని విషయాల్లో కాదు. మా ఆఫీసులకు వెళ్తే బ్యానర్లు తగల పెడుతున్నారు, మా ఆయన గంజాయి బచ్చని పంపిస్తున్నారు, ఇట్లా ప్రతిసారి చేస్తున్నారు. మేము పోలీసులు చెప్తూనే ఉన్నాం, అయినా సరే పట్టించుకోలేదు. కానీ పరిస్థితులు బాగోలేదులే, మేము కూడా చాలా జాగ్రత్తగా ఉన్నామని చూస్తుంటే ఇవాళ మధ్యాహ్నం 3 ఇంటికాడ నుంచి మా బార్లో కూర్చుని, నాకు బార్ అండ్ రెస్టారెంట్లోనే, మా బార్లో కూర్చుని గంజాయి తాగటం వస్తాం, బాటిల్స్ పగల కొడతాం. సాయంత్రం 7:30 8 ఇంటికి వ్యవధిలో మొత్తం ఒక 7 మంది గుంపుగా తయారయ్యి మొత్తం మా బార్ మైండ్ చేసే మా తమ్ముడిని కానీ లేక మా అందిట్లో ఉన్న మా బాయ్ని కానీ మొత్తం అందరూ తలగాల పాలు కొట్టేశారు. మేము ఈ విషయం తెలిసి మేము పరిగెత్తుకుంటూ వచ్చాము. ఒకళ్ళు అందిట్లో ఉన్న 4 పట్టుకుంటే పోలీసు వారికి మేము ఫోన్ చేసి పోలీసు వారికి అప్పచెప్తే ఆ పోలీసు వారు కూడా వాళ్ళని ఏం పట్టించుకోకుండా వదిలేసి పంపించేసిన దాఖలా. ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. అసలు వ్యవస్థ ఇన్నాళ్ళ నుంచి 5 సంవత్సరాల నుంచి పోలీసు వారు వాళ్ళ కుమ్ముకొస్తున్నారంటుంది. ఈ టైంలో కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా కనీసం పోలీసు వారు కనీసం పట్టించుకోకుండా, చిలకలపూడి సీఏ గారు అయితే మా గొడవ చేసి మా వాళ్ళు తలకాయలు పగిలిపోతే వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు, మీరేం చేస్తారు ఇక్కడ, మీరేం పీకుతున్నారని మమ్మల్ని అన్నాడు ఆ సీఏ గారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ మొత్తం పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది. మధ్యాహ్నం పేరు నాని గారు తాలూకా స్టేషన్లో చేసిన దానికి దాన్ని డైవర్షన్ చేయటానికి మమ్మల్ని దాన్ని చేయటం కోసం ఇవాళ మా బార్లో కావాలని చెప్పి ఉసుగొలిపి మొత్తం మా బార్ అంతా ధ్వంసం చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపయోగించాం. ఇది రేపు పొద్దున మేము ఎస్పీ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. మళ్ళీ ముఖ్యం చెప్తున్నాను, ఎందుకంటే మనుషుల్ని భయభ్రాంతులు చేసి రేపు పొద్దున ఎలక్షన్ చేయకుండా చూస్తాం కోసం ఇదంతా కంకణం కట్టుకున్నారు. ఇవాళ ఒక సీఐ మీదే దౌర్జన్యం, ఒక పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఎస్ఐల మీద దౌర్జన్యం చేసి ఉన్న పరిస్థితి, మాలాంటి సామాన్యుల మీద పరిస్థితి ఏంటి, రేపు పొద్దున ఉన్న అమాయకుల పరిస్థితి ఏంటి ఆలోచించండి. మీరంతా గమనించండి, బందరు ప్రజలంతా గమనించండి. ఇక్కడి నుంచైనా సరే మీరు ఇలాంటి పరిపాలనే కానీ ఇలాంటి దుష్టులు కానీ దూరంగా పెట్టాలంటే రేపు పొద్దున మంచి పరిపాలన రావాలని కోరుకుని పొద్దున్నే వాళ్ళు మంచి ఉగాది శుభాగా ఉగాది రోజున మంచి జరగాలని అందరూ కోరుకుంటే పొద్దున్న నుంచి చెడే ఇవాళ పొద్దున 12 ఇంటికాడి నుంచి పేరు నాని కానీ పేరు నాని అనేసి కానీ 300 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐ మీద కాగి చొక్క వేసుకుని ఎస్ఐ మీద దౌర్జన్యం చేసి మొత్తం పగల కొడతాంటే ఇవాళ ప్రేక్షక పార్టీ పోషిస్తున్నారు. ఇవాళ మా లాంటి సామాన్యం పొద్దున పోలీస్ స్టేషన్, సాయంత్రం నా బారు, అసలు తిరగాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ మేము ఇంటికి వెళ్ళాలన్నా సరే భయభ్రాంతులతో జాగ్రత్త, భయంతో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా సరే మీరు దాన్ని మార్చుకోండి. పోలీసు వారైనా ఇప్పుడైనా సరే మా ఎంటకు ఉండి మమ్మల్ని పక్క మమ్మల్ని రక్షించపోతే రక్షించబడతారు. సామాన్యులను రక్షించండి, మమ్మల్ని రక్షించుకుని మేము ఏదో రకంగా తప్పలు పడతాం. సామాన్యులను రక్షించండి. ఇప్పుడేం తెలుసుకుని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఎంతకని